గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు దర్శించుకున్నారు. పట్టణంలోని 3వ వార్డు పరిధిలో భారత్ నగర్ లోని చైర్మన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణనాథులను ఆయన దర్శించుకున్నారు. అలాగే గణేష్ నగర్, ప్రశాంత్ నగర్ లలో ఆయా యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏ కార్యం చేసినా ప్రథమ పూజ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తామని, అన్ని కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థిస్తామని హరీష్రావు చెప్పారు. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.